हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। गोधुम मैदा पिंडी अलागे पेरुगु ओक कप पेरुगु उंटे सॉफ्ट गा अलागे केक एला तैयार चेसुकोवालनि चूपिस्तानु। एंडु द्राक्षतो केक एला चेसुकोवालनि चूपिस्तानु। चाला सिंपल फ्रेंड्स, चाला यम्मीगा टेस्टीगा उंटुंदि। दींट्लो एग् कूडा अवसरं लेदन्नमाट। एला चेयालंटे नेनु इक्कड ओक कप आयिल प्लस గీ రెండు కలిపి తీసుకున్నాను। ఒకటే కప్పు తీసుకోవాలి, అదే కప్పు చూపిస్తున్నాను కదా, అదే కప్పు। అలాగే షుగర్ కూడా అంతే, సేమ్ క్వాంటిటీ షుగర్ కూడా మనం తీసుకోవాలి। ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పులోనే షుగర్, ఆయిల్, గీ రెండు కలిపి ఒకటే కప్పు షుగర్, అలాగే మైదా అన్నమాట। ఫ్రెండ్స్, దానికన్నా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేసినారంటే ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ ఫస్ట్ అప్డేట్స్ వస్తాయన్నమాట। చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్, దీనికి ఏం అవసరమే లేదన్నమాట। ఒక కప్ పెరుగు ఉంటే సరిపోతుంది, సూపర్గా ఎమ్మీగా ఉంటుంది। చూడండి, ఇది షుగర్ పౌడర్ అన్నమాట, షుగర్ వేయకూడదు, షుగర్ పౌడరే వేయాలి। ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కన్నా కొంచెం స్వీట్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు। ఏమంటే కానీ ఇక్కడ మొత్తం మెజర్మెంట్స్ కరెక్ట్, మెజర్మెంట్స్ మీరు కేక్ చేస్తున్నారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది। ఒకటే కప్పుకి ఒకటే షుగర్ తీసుకోవాలన్నమాట, ఏ కప్ అయితే తీసుకుంటామో అదే కప్పుకే షుగర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి। చూడండి, అలా వేసేసుకొని షుగరు మళ్ళీ వచ్చి మనకి ఆయిల్, గీ రెండు మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనము। ఇట్లా వేసేసిన తర్వాత కొంచెము బాగా మిక్స్ చేసుకోవాలి। ఒకవేళ మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో, లేకపోతే ఎలక్ట్రికల్ బ్లెండర్ ఉంటే ఎలక్ట్రికల్ బ్లెండర్తో అయినా సరే, లేదంటే మిక్సీలోనే వేసుకోవచ్చు। నేను ఎలక్ట్రికల్ బ్లెండర్ అనేది నా అమెజాన్లో ఆఫర్ ప్రైస్లో కొన్నాను, దాని రివ్యూ అనేది నేను మళ్ళీ ఇస్తాను ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంది, చాలా బాగుందన్నమాట। ఇప్పుడు ఇలా మొత్తం బ్లెండ్ అయిపోయిన తర్వాత మరి ఒక కప్ బాగా బ్లెండ్ కావాలన్నమాట, ఎక్కడ ఉండలు లేకుండా మనకు బ్లెండ్ అనేది కావాలి। అలా బ్లెండ్ అయితేనే మనకి, ఉంటలు లేకుండా బ్లెండ్ అయితేనే మనకి ఆయిల్, షుగర్ అనేది వేస్తేనే మనకి బ్యాటర్ అనేది కేక్ బాగా బేక్ అవుతుందన్నమాట। ఇప్పుడు ఒక కప్పు మైదా, ఒకసారి ఒక కప్పు పెరుగు వేసినాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆయిల్, గీ రెండు కలిపేసినది వేసినాను, అలాగే ఒక కప్పు షుగర్ వేసాను, తర్వాత పెరుగు వేసాను. పెరుగు కూడా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక కప్పు, అదే కప్పు మైదా తీసుకున్నాను అన్నమాట. ఇది కూడా బాగా బ్లెండ్ చేయాలి. దీంట్లో ఇంకా ఎగ్ వేసే అవసరం లేదు ఫ్రెండ్స్, ఎగ్ లేకుండానే అనమాట పర్ఫెక్ట్గా ఎమ్మీగా వచ్చేస్తుంది మనకి కేక్ అనేది సింపుల్గా। ఒక కప్పు మనకి పెరుగు ఎక్కువ మిగిలిపోయింది అనుకోండి, మనం ఏం చేయాలో అర్థం కదా, అలాంటప్పుడు ఇలా కేక్ చేసి చేసినామంటే ఈజీగా సూపర్గా తినేస్తారు పిల్లలు కూడా, హెల్దీ కూడా అనమాట। దీంట్లో ఏం ఎటువంటివి ఇంటిగ్రెంట్స్ అనేది హామ్ చేసే ఇంటిగ్రెంట్స్ ఏం వేయం కాబట్టి ఇంట్లోనే మనం హ్యాపీగా వేసుకొని చేసేయచ్చు। ఇది కూడా ఇలా బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్, అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా రెండు అనేది వేయాలి। ఇలానే తిప్పుతూనే ఉండాలి, ఉండలు లేకుండానే తిప్పేసేయాలి ఫ్రెండ్స్. ఉండలు ఉన్నాయంటే కేక్ అనేది మనకి బేక్ కాదు, అక్కడంతా అలాగే పచ్చిగా ఉంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఎమ్మీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు కొంచెం ముందరనే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనేది వేయకూడదు, అలా వేసామంటే పెరుగు అనేది మనకి విరిగిపోతుంది అన్నమాట, అప్పుడు టేస్ట్ అనేది ఉండదు. బేకింగ్ పౌడర్ కొంచెం ఎక్కువ వేయాలి, బేకింగ్ సోడా అనేది కొంచెం తక్కువ వేయాలి ఫ్రెండ్స్. వంట సోడా అంటాం కదా బేకింగ్ పౌడర్ అంటే, అది కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ వేయాలి. బేకింగ్ పౌడర్ అనేది కొంచెం ఎక్కువ వేయాలన్నమాట. అలాగే ఇక్కడ నేను స్ట్రాబెరీ ఎసెన్స్ అనేది వేస్తున్నాను, ఒక 2-3 డ్రాప్స్ అనేది వేస్తున్నాను. ఒక దగ్గర మీ దగ్గర ఎసెన్స్ కానీ ఏమీ లేవు అంటే కానీ ఎలాచి కూడా మిక్సీలో వేసేసి దంచి అయినా వేసేసేయచ్చు అన్నమాట. ఆ ఫ్లేవర్ అయినా బాగానే ఉంటుంది, నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం ఉండదు కాబట్టి నేను స్ట్రాబెరీ లేదా వెనీలా ఈ రెండే యూస్ చేస్తాను. ఒకవేళ మీ దగ్గర చాక్లెట్ సిరప్ ఉంటే చాక్లెట్ సిరప్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా మనకి బ్యాటర్లోకి బాగా మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయిపోయేలాగా మనం బాగా దీన్ని బ్లెండ్ చేస్తూనే ఉండాలి, ఎక్కడ ఉండలు ఉండకూడదు ఫ్రెండ్స్. మామూలుగా ఎలా అంటే ఒక స్మూత్ బ్యాటర్ లాగా రావాలి, ఉండలు ఉండలుగా ఉండకూడదు. ఇక్కడ నేను ఒక 2-3 స్పూన్స్ పాలు అనేది వేస్తున్నాను.
పాలు వేసామంటే మనకి బ్యాటర్ అనేది మనకి సాఫ్ట్గా అయిపోతుంది. చూడండి ఇలా సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇలాంటి కేక్ ప్యాన్ కానీ మీ దగ్గర కేక్ ప్యాన్ ఉంటే సరే, లేదంటే అల్యూమినియం ప్లేట్ కానీ ఏదైనా ఉంటే కూడా దానికి ఆయిల్ రాసేసి గ్రీస్ చేసుకోవాలన్నమాట. అట్లా ఆయిల్ చేసి ఆయిల్ రాసేసి పైన మనము మైదాపిండి ట్యాపింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే మన కేక్ అనేది ఈజీగా వస్తుంది, లేదు అంటే మనకి కేక్ అనేది పాడైపోతుంది, అంత మాడిపోతుంది అన్నమాట. అందుకోసమని ఇలా మనం ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే, బేకింగ్ పేపర్ ఉంటే అదైనా పెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ ఈ గిన్నెలో నేను పెట్టాను కానీ నాకు ఎక్కువ అనిపించింది, అందుకనే నేను తీసేసాను. ఇప్పుడు ఎండు ద్రాక్షాలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎండు ద్రాక్షాలు వేసామంటే ఈ పెరుగులోకి కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది కేక్, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఇలా బేక్ చేసుకొని ఇలా ట్యాప్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా ఇలా ట్యాప్ చేసి పెట్టుకోవాలి. ఇంకా నేను నాకు అది సరిపోలేదని నేను వేరే పెద్ద దాంట్లో పెట్టేశాను. చూడండి ఫోక్ పెట్టి ఇట్లా గుచ్చి చూసామంటే మనకి కేక్ ఎక్కడ అతుక్కోకుంటే కనుక మన కేక్ అనేది రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా. చూడండి సైడ్ కూడా మనకి లూజ్ అయిపోయింది. ఇంకా దీన్ని వెంటనే తీయకూడదు ఫ్రెండ్స్, ఆపేసినాక చల్లగా కావాలన్నమాట. చల్లగా అయిపోయిన తర్వాతనే మనం దీన్ని బయటికి తీయాలి. ఇప్పుడు చల్లగా అయిపోయినాక బయటికి తీసినాక మన కేక్ అనేది ఇలా ఉంది. చూడండి సూపర్ యమ్మీ టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. హోప్ మీకు నచ్చుతుందని చెప్పి షేర్ చేసిన, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకప్పుడు మనం ఒక నైఫ్ తీసుకొని సైడ్న లూజ్ చేసామంటే మన కేక్ అనేది ఈజీగా టర్న్ అయిపోతుంది. చూడండి సూపర్గా ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి బేకరీస్ట్లో కేక్స్ ఎలా ఉంటుంది, ఎగ్లెక్స్ కేక్ అని చెప్తారు కదా ఫ్రెండ్స్, ఇలానే చేస్తారేమో అనిపించింది. సూపర్ యమ్మీగా ఉంది. కింద చూడండి, కిందికి అడుగున భాగంలో మనకి ఎండు ద్రాక్షాలు అనేది వచ్చేసినాయి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసేసుకొని మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసేసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకొని తినడమే ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేశారనుకుంటున్నా, ఒకసారి ట్రై చేసాకైనా ఎలా ట్రై చేసినారు, ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సూపర్ యమ్మీగా ఉంది. పెరుగు మిగిలిపోయింది అనుకోండి, ఇలా చేసేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. చూడండి కట్ చేసిందే మీకు ఎంత స్పాంజీగా, అలాగే సూపర్గా, ఎక్కడ మాడలేదన్నమాట. ఒక కప్పు పెరుగు ఉంటే సరిపోతుంది మనకి. చూడండి వెనుకలు కూడా అలానే ఉంది, క్రిస్పీ, కిందేమో క్రిస్పీగా వచ్చింది అన్నమాట, పైన సాఫ్ట్గా వచ్చింది. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంతే. ఇంకా మీకు ఎటువంటి రెసిపీస్ కావాలన్నా కానీ నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా నేను మీకు షేర్ చేసి చూపిస్తాను. చూడండి పైన రెండు తీసి పెట్టానన్నమాట, దానివల్ల కేక్ స్ట్రక్చర్ అనేది మనకి ఎమ్మీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్. మన ఎమ్మీ ఎమ్మీ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.